ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం ఆడమిల్లి గ్రామం దగ్గరలో తెల్లవారుజామున చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యే ఎలిజా మరియు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దానిలో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. కామవరపు కోట మండలం ఆడమిల్లి వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఎమ్మెల్యే ఎలిజా కారు బెల్లులు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే ఎలిజా మరియు వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడ వస్తున్న తరుణంలో ఆడమిల్లి వద్ద భారీ కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు. ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే ఎలిజా వారి కుటుంబ సభ్యులు వేరే వాహనంలో జంగారెడ్డిగూడ వారి నివాసం వద్దకు చేరుకున్నారు. చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారో మీడియా మిత్రులకు వివరించారు. ఎమ్మెల్యే ఎలిజా ప్రమాదం నుండి బయటపడడంతో వారి అనుచరులు వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేవుని దయవల్ల మేమందరం కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, వారి యొక్క చలన దీమెన్లు మా మీద ఉండటం వల్ల మేము క్షేమంగా ఉన్నాము. అందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఆందోళన పడొద్దని మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మా గురించి మీరు చేస్తున్నటువంటి పూజలు, ప్రార్థనలు మాకు ఈ రోజున ఈ రకంగా కలిసి వచ్చాయని చెప్పేసి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రమాదం తప్పింది. చాలా మంచి అంటే ఒక ప్రజలందరి యొక్క అభిమానాన్ని నేను చూరగొన్నాననే ఒక భావంతో నేను సంతోషంగా ఉన్నాను.